రాష్ట్రంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం రాజమండ్రి దగ్గర గోదావరికి భారీగా వరద పోటెత్తుతోంది. ఈ వరద ఉధృతితో ఇసుక ర్యాంప్నకు చెందిన పడవ కొట్టుకు వచ్చింది. ధవళేశ్వరం బ్యారేజ్కి చెందిన రెండు గేట్ల మధ్య ఆ బోటు ఇరుక్కుపోయింది. దీంతో బోటును బయటకు లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పడవకు లండర్లు వేసి బయటకు లాగేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప లైవ్ లో అందిస్తారు. అయ్యప్ప, మాధవి, గోదావరి మహాగ్ర రూపం దాల్చడంతో గడిచిన నాలుగు రోజులుగా గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం సరాద్ర గార్డెన్ బ్యారేజ్ వద్ద పరిశీలిస్తే దాదాపుగా 5 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం దిగువ విడుదల చేస్తున్నారు. అయితే ఈ గోదావరి వరద ఉధృతి ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఏదైతే రాజమండ్రి గోదావరి నది చెందిన ఉన్నటువంటి ఇసుక ర్యాంపుల వద్ద ఉన్నటువంటి పడవ ఒక్కసారిగా గోదావరి వరద ప్రవాహంలో కొట్టుకుని పోయి మనం ఒకసారి విజిట్స్లో చూపిస్తున్నట్లుగా ఈ పడవ ఏదైతే ఉందో ఆ పడవ ఈ గోదావరి వరద ప్రవాహానికి కొట్టుకుని పోయి వచ్చి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను గడిచిన 3 రోజులుగా కూడా పూర్తిగా ఎత్తివేసి దాదాపుగా 5 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గేట్లకు సంబంధించి కూడా అన్ని గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ గోదావరి వరద ఉధృతి కారణంగా ఇక్కడ గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఇస్కాన్ టెంపుల్ నుంచి ధవళేశ్వరం వరకు ఉన్నటువంటి ఇసుక ర్యాంపుల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పడవ ఒక్కసారిగా గోదావరి వరద ప్రవాహానికి కొట్టుకుని పోయి రావడం కూడా జరిగింది. అయితే ఈ పడవ సంబంధించి కూడా ఇసుక ర్యాంపుకు సంబంధించి పడవ ఏదైతే ఉందో ఆ పడవ ఈ మొదటి గేటు ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి మొదటి గేట్లో ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహానికి కొంత ఆటంకం ఏర్పడడంతో తక్షణమే ఈ విషయాన్ని గుర్తించినటువంటి స్థానికులు సమాచారాన్ని అందించడం కూడా జరిగింది. ఎట్టకాలకు ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా ఈ పడవను ఏదైతే నిపుణుల బృందం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ చేరుకోవడం కూడా జరిగింది. పడవను పైకి లాగేందుకు దాదాపుగా 4 గంటల నుంచి కూడా శ్రమిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా పడవను బయటకు లాగే పరిస్థితి ఏర్పడలేదు. కేవలం గోదావరి వరద ప్రవాహం మనం ఒకసారి విజిట్స్లో చూస్తే సుడిగుండాలు తిరుగుతూ గోదావరి వరద ప్రవాహం చాలా స్పీడ్గా కూడా వెళుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పడవ ఒక్కసారిగా దాదాపుగా 4 కిలోమీటర్ల మేర గోదావరి వరద ప్రవాహంలో కొట్టుకుని పోయి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ మొదటి గేటుకి సంబంధించి కూడా అధికారులు మనం ఒకసారి విజిట్స్లో చూసుకుంటే ఇరిగేషన్ అధికారులతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి పర్యవేక్షణలో పడవను బయటకు లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పడవకు సంబంధించి కూడా ఒకసారి మనం విజిట్స్లో చూస్తుంటే ఏదైతే ఇసుక ర్యాంపుకు సంబంధించి కూడా ఈ పడవల ద్వారానే ఇసుకను లోపల డ్రెడ్జింగ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా ఆ పడవ ఏదైతే ఉందో ఆ ఇసుక ర్యాంపు సమీపంలో పడవను తాడుతో సాయంతో కట్టడం కూడా జరిగింది. అయితే గోదావరి వరద ప్రవాహం ఒక్కసారిగా లక్షలాది క్యూసెక్ల వరద ప్రవాహం రావడంతో ఈ పడవ కొట్టుకుని పోయి రావడం కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదం ఏదైతే ఆ పడవలో ఎవరో లేకపోవడంతో ప్రాణ నష్టం ఏమీ లేదు, కానీ ఈ పడవ మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. ఈ చాలాసార్లు కూడా ఇదే రీతిలో పడవలు కొట్టుకుని వచ్చి ఈ ధవళేశ్వరం బ్యారేజ్ అవుతున్నటువంటి గేటులు అనేక మరమ్మతులు కూడా పాల్పడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గోదావరి వరద ఉధృతి కారణంగా వరద ప్రవాహం ఏ విధంగా ఉందని చెప్పడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా దాదాపుగా 4 గంటల పాటు అనేక మంది సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటివరకు కూడా పడవను బయటకు లాగే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రధానంగా గోదావరి వరద ఉధృతి కారణంగా ఎగువన ఉన్నటువంటి మణిసీమలో దాదాపుగా చింతూరు డివిజన్లో ఉన్నటువంటి దాదాపుగా జాతీయ రహదారి 30 వరద నీరు చేరుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సుమారుగా విలీన మండలం సంబంధించి 100 గిరిజన గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడం కూడా జరిగింది. చట్టీతో పాటు అక్కడ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇప్పటివరకు చూసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గంటలతో సంబంధించి దాదాపుగా 9 లక్షల 9 అడుగులు నీటిపాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. దిగువన ఉన్నటువంటి కోనసీమలో అనేక గ్రామాలు, లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం దాటితే రేపు మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండడం కూడా జరిగింది. మరోపక్క ఈ పడవలు ఏదైతే ఇరుక్కుపోయినటువంటి పడవను ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద బయటకు లాగేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఓటు స్టూడియో రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.